మరి నేటి నుంచే నామినేషన్లు, ప్రధాన పార్టీల అభ్యర్థులు రెడీ, ముమ్మర ప్రచారానికి పార్టీలు సిద్ధం, సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు, మూడు స్థానాలకు ఖరారు కాని అభ్యర్థులు, రెండో స్థానంలో నిలవనున్న బీజేపీ, ఒకటి రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం, రైతు రుణమాఫీ హామీతో హస్తం పట్ల పాజిటివ్. ఇక లోక్సభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. గురువారం నుంచి తెల్లవారు తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ షురూ కావచ్చుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు రెడీ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కనిపిస్తుంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుంది. కాగా గత లోక్సభ ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు ఎంపీ ఎన్నికల్లోనూ మూడో స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకటి రెండు స్థానాలతో సరిపెట్టుకోనుంది. మరోవైపు బీజేపీ గత ఎంపీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవగా ఈసారి కూడా రెండో స్థానంలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఎంపీ ఎన్నికలను విజయం సాధించి మొదటి స్థానం నిలబోతుంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు సైతం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ స్థానాలను గెలవబోతుందనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక బీఆర్ఎస్ కు ఒక సీటే, కాంగ్రెస్ కు 13 నుంచి 15, బీజేపీ 2 నుంచి 3 స్థానాలు, ఎంఐ ఒక స్థానం గెలిచే ఛాన్స్. జన్ లోక్పాల్ మెగా ప్రీ పోల్ సర్వే ఫలితాలు విడుదలనట. కాంగ్రెస్ కు 13 నుంచి 15 దాకా వచ్చే అవకాశం ఉందట.